కానీ ప్రభుత్వం ఉంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సంబంధించి నిర్మాణాలు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు ఆ స్టేటస్ కోకు సంబంధించి రోజువారీ జరుగుతున్న విచారణ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అది ఏమైనా వేగవంతమై మార్చి కల్లా కంప్లీట్ అయ్యి మార్చి తర్వాత ఆ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు ఏమన్నా దాని మీద ఛాలెంజ్ చేశారు వీళ్ళు. దాని మీద విచారణ జరగండాలి జరుగుతుంది మేబీ నేను అనుకోవడం త్వరలోనే అదవచ్చు. ఎందుకంటే ఇంకేం కట్టకూడదు వైజాగ్లో ఉండొచ్చు. ఇప్పుడు నిన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి దానికి సూట్ అవుతుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో ఏమంది ముఖ్యమంత్రి అదే ప్రభుత్వం ఎక్కడ నుండి పనిచేయాలి మేమేట చెబుతాం, ఏ బిల్డింగ్లో ఉండి పనిచేయాలని మేమేట చెబుతాం. దట్ ఈస్ ద చాయిస్ ఆఫ్ ద గవర్నమెంట్. కోర్టు ఇంటర్ఫీరియన్స్ ఉండదన్నారు. వాళ్ళు ఎక్కడ సీఎం అడుగుచ్చుని చేస్తే గెస్ట్ హౌస్ కట్టుకుంటే ఏంది, ఆఫీసే కట్టుకుంటే ఏంది, క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటే ఏంది, రాజధానిగా ఇదేం తీసేయలేదు కదా. రాజధానికి ఇది ఉంది, పదాలలో శాసన రాజధాని అనొచ్చు అది అనొచ్చు. కొత్త నోటిఫికేషన్ వైజాగ్ రాజధాని అని ఇవ్వాల. వైజాగ్ ఇదే సెక్రటేరియట్ క్యాపిటల్ అనేటువంటి వన్ ఆఫ్ ద క్యాపిటల్. కాబట్టి అది నీకు నువ్వు వెళ్ళాల్సిన పాయింట్ ఏంటంటే మూడు రాజధానులు ఉండొచ్చా ఉండకూడదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయాలి ఎన్ని ఉండాలి అనేటువంటి ఏమైనా పెట్టుకోవచ్చు. దాంతో ఇంకేముంది అక్కడ కాన్సెప్ట్, ఇప్పుడు అది ప్రైమరీ రేంజ్లోనే ఉండాలి. ఎన్ని ఇప్పుడు ఇంకోటి వచ్చేసి రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కమలాసన్ వచ్చాడు రేపు ఎన్నికల్లో, అతను హామీ మధురైలో కూడా పెడతానన్నాడు. మొన్న మధ్యన ఉత్తరాఖండ్ హర్యానా సంథింగ్ కాంగ్రెస్ లోకల్గా గెలిచి బీజేపీ మీద గెలిచినటువంటి సీఎం క్యాండిడేట్ మూడు రాజధానులు పెడతానన్నాడు అక్కడ. అదేంటి ఇంతవరకు లేదు కాబట్టి నువ్వు పాత ప్రొసీజరే ఫాలో అవ్వు అంటున్నావు. అదే నిజమైతే కనుక రైతు చట్టాలు కూడా కొత్త ఎందుకు పాత ఉండాలి. ఏదైనా మార్పు అనేటువంటిది సహజం. ఆ మార్పుకు సంబంధించి ఇక్కడ పబ్లిక్ పరంగా మనం వెంటనే ఏమంటాం, డెవలప్మెంట్ విస్తరణ జరగాలి అంటాం. డెవలప్మెంట్ విస్తరణ అయితే కనుక ఒకే చోట కేంద్రీకృత అభివృద్ధి డెవలప్మెంట్ ఎట్ అవుతుంది. అదేమంటే అక్కడ డబ్బులతో మిగతా చోట్ల చేయొచ్చు. మరి హైదరాబాద్లో డబ్బులు అంతా సంపాదించినప్పుడు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ ప్రకాశం జిల్లా ఇవన్నీ ఎందుకు వెనకబడ్డాయి. ఇక్కడ కృష్ణా గుంటూరు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది బేసులు వచ్చిందా, వ్యవసాయం చేసుకుని వీళ్ళు బతికారు, వీళ్ళు సంపాదించుకున్నారు, వీళ్ళు పెంచుకున్నారు. వైజాగ్ సిటీ అయినా వాళ్ళ కాళ్ళు సంపాదించుకుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసా ఏం లేదు అక్కడ, అట్లా రొటీన్ కార్యక్రమాలు తప్పించి. కాబట్టి ఎదిగింది వాళ్ళు ఎదిగారు, ఎదగని చోట ఏమో నీ వల్ల ఏది ఎదగలేదు. నువ్వు సంపాదించిన డబ్బులతో ప్రకాశాన్ని బాగు చేయలేకపోయావు, ఉత్తరాంధ్రని బాగు చేయలేకపోయావు. కాబట్టి ఒక చోట అభివృద్ధి కేంద్రీకరణ లక్ష కోట్ల రూపాయలు డబ్బులు వస్తే మిగతా చోట్ల అనేటువంటిది పనికి మాలిన సమాధానం. దెన్ పబ్లిక్ ఏం ఫీలింగ్ ఉంది, రైట్ మా ఏరియాలో ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, మా ఏరియాలో మంత్రులు తిరుగుతున్నప్పుడు బెదవాడలో చంద్రబాబు నన్ను లేకపోతే జగన్ వచ్చేస్తే మేమంతా డెవలప్ అయ్యామని ఎవడ అనుకోవట్లేదు. ఇక్కడ ఇంకా కొంచెం ట్రాఫిక్ కంజెషన్ అనుకుంటారు. కాబట్టి ఇక్కడ లెక్కేసుకునేది ఏంటంటే పాలన మా దగ్గరలో ఉందిలే అనేటువంటి ఫీలింగ్. దాంతో వచ్చేసి ఊళ్ళో వెళ్ళిపోయేటువంటి సీన్ ఏమి ఉండదు. ఏదో అనవసరంగా దాన్ని ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి నా చిన్నప్పుడు ఎప్పుడు పోలా నేను. నేను సెక్రటేరియట్ చూసింది దీంట్లో ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో సీ ఛానల్ ఉద్యోగం చేసే టైంలో సెక్రటేరియట్ కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్ళా. అప్పుడు దా నాకేం పని సెక్రటేరియట్తో, హైకోర్టుతో నాకేం పని, సీఎంతో నాకేం పని, మా ఊరు వస్తే వదిగా ఆయనేనండి చంద్రబాబు గారు, ఆయనేనండి చెన్నారెడ్డి గారు, ఆయనేనండి ఎన్టీఆర్ గారు అంటే ఓహో అవునండి అనుకునేవాడు. అంతేగాని అంతకుముందు మాకేం తెలుసు, అసలు అవసరమే లేదు. సర్టిఫికెట్లు ఇట్లాంటివి కావాలంటే పోవాలి, అది కూడా సెక్రటేరియట్కి అవసరం లేదు కదా. సామాన్యుడికి ప్రభుత్వంతో పనిలే, మన దగ్గర పని ఉంటాయి. కాబట్టి అదేదో అద్భుతం. ఏం అద్భుతం అంటే ఇక్కడ నగరాన్ని సృష్టించాలనుకోవడం అద్భుతం. ఆ సృష్టించడం అనే దానికి అయ్యేటువంటి ప్రాక్టికల్ థింగే లేదు. మిగతాదంతా ఇప్పుడు సెక్రటేరియట్ అక్కడికి వస్తే ఏది వైజాగ్ వచ్చేస్తేదో అది అద్భుతం, కొత్తగా పెరిగేదేం లేదు. ఆల్రెడీ ఇట్ ఈజ్ వెల్ సెటిల్డ్ సిటీ. ఇక్కడ మాత్రం తగ్గుతుంది. ఏంటి రియల్ ఎస్టేట్ తగ్గుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్, ఊరికినే ఏదేదో అనేసుకోవడం కంటే కూడా ప్రాక్టికల్ థింకింగ్ ఏంటి, వాటితో ప్రజలకు పెద్దగా అవసరం లే, వాటితో అసలు ప్రజలకి ఇంట్రాక్షనే లేదు. ప్రభుత్వంతో తప్పించి వాళ్ళకి సెక్రటేరియట్టో లేకపోతే అసెంబ్లీతోనో వీటితో అసలు అవసరమే లేదు. హైకోర్టుకి వెళ్ళేటువంటి వాడికి ఉంటుంది ప్రాబ్లం. అది హైకోర్టుకి వెళ్ళేవాడు హైదరాబాద్ వెళ్ళినోడు కర్నూలు వెళ్ళాడా, తేడా ఏముంటుంది, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టించమన్నాడు. కాబట్టి ఇక్కడ బేసిక్గా అసలు అంశాన్ని నుంచి డివియేట్ అయిపోతున్నాం, డెవలప్మెంట్ కేంద్రీకృతం అనేటువంటి అట్లాంటి వాటి మీద ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇప్పుడు జడ్జిమెంట్లో రావాల్సింది వైజాగ్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వైజాగ్ వెళ్ళొచ్చు అన్నారనుకోండి ఒకటి, లేదు వెళ్ళకూడదని మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతుంది, సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళమంటే ఇక్కడే తెలుసు.